ఏడాది ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అదృష్టం మామూలుగా లేదు. రెండు నెలల క్రితం హైదరాబాద్ జట్టుకు తగలాల్సిన లాటరీ ముంబై ఇండియన్స్ జట్టు ఎగరేసుకుపోయిందని మీడియా అంతా కోడై కూసింది. ఇంతకీ ఏంటా లాటరీ అనుకుంటున్నారా? ఐపీఎల్ ప్రారంభానికి ముందు జరిగిన మెగా ఆక్షన్లో ముంబై ఆటగాడు ఇషాన్ కిషన్ కోసం ముంబై ఇండియన్స్ అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ హోరాహోరీగా తలపడ్డాయి. కానీ కాసుల వేటలో హైదరాబాద్ జట్టు వెనకబడి ముంబై ఇండియన్స్ జట్టుకు తలొంచింది. అక్షరాల 15.25 కోట్లకు ముంబై ఇండియన్స్ జట్టు ఇషాన్ కిషన్ ను కొనుగోలు చేసింది. కానీ ఆ ఆటగాడు ఈ ఏడాది ఐపీఎల్లో పెద్దగా పొడిచిందేమీ లేదు. టోర్నమెంట్ ప్రారంభ 2 మ్యాచ్లలో మాత్రమే రాణించాడు. ఇక అక్కడి నుంచి కనీస స్కోర్ సాధించడానికి కూడా నానా అవస్థలో పడుతున్నాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్లో కూడా ఇషాన్ కిషన్ డకౌట్గా వెనుదిరిగాడు. దీంతో హైదరాబాద్కు దరిద్రం జస్ట్ మిస్ అయింది. లేదంటే ఇషాన్ కిషన్ రూపంలో హైదరాబాద్ జట్టు మరోసారి నట్టేట మునిగేదని అంటున్నారు అభిమానులు. అసలే వికెట్ కీపర్, పైగా ఓపెనింగ్ బ్యాట్స్మెన్, అందులోనూ ఎడమ చేతివాటం ఆటగాడు కావడంతో ముందు నుంచే అతడిపై అన్ని జట్లకు గురి ఉండేది. కానీ ఎందుకో ముంబై ఇండియన్స్ జట్టు అతడిని వదులుకోవడానికి ఇష్టపడలేదు. కానీ విని ఎరుగని ధరకే అతనిని కొనుగోలు చేసి చేతులు కాల్చుకుంది. యువ ఆటగాడు పరిణితి కూడా అంతంత మాత్రమే. కానీ తోటి ఆటగాళ్లు మీడియా ఆకాశానికి ఎత్తేయడంతో హైదరాబాద్ కూడా అతడి కోసం పోటీ పడింది. కానీ ఈరోజు అలాంటి ఆటగాళ్లు ఎవరూ లేకుండా హైదరాబాద్ జట్టు అదరగొడుతోంది. ఇషాన్ కిషన్ విషయంలో ముంబై ఇండియన్స్ మాత్రం తల పట్టుకుని లబోదిబో అంటోంది. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్స్టో లాంటి ఆటగాళ్లను వదులుకున్న హైదరాబాద్ ఇషాన్ కిషన్ కోసం చివరి వరకు వేలంపాటలో నిలిచి చేతులెత్తేసినప్పుడు తీవ్రంగా విమర్శించారు. కానీ ఈరోజు హైదరాబాద్ నిర్ణయాన్ని అభిమానులంతా ముక్త కంఠంతో అభినందిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.